హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయికృప తెలుగు వ్లాగ్స్ అండ్ ఈరోజు వచ్చి జ్ఞాను బర్త్డే మార్నింగ్ బ్లాగ్ అనమాట. నిన్న నైట్ బర్త్డే కేక్ కటింగ్ది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా. సో ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో మేము అండ్ మమ్మీ వాళ్ళు కలిసి జ్ఞాను కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి వచ్చామన్నమాట ఫోర్ సీజన్స్కి. సో మీరు చూసినట్టయితే లాస్ట్ ఇయర్ బర్త్డేకి కూడా మేము కేక్స్ అనేవి ఇక్కడే తీసుకున్నాము. 2 కేక్స్ కూడా, ఒకటి వచ్చి లైన్ కింగ్ థీమ్ కేక్, ఇంకొకటి వచ్చి స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ తీసుకున్నాం కదా. కానీ ఈసారి అలా థీమ్ కేక్స్లా కాకుండా జ్ఞాను ఫోటో ఉండే ఫోటో కేక్స్ తీసుకుందామని అనుకుంటున్నాము. సో ఫోటో కేక్ అయితే ఫిక్స్ అయిపోయింది అండ్ కేక్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఈవినింగ్ బర్త్డే కేక్ కూడా అండ్ మేము ఎప్పుడే ఒకేషన్స్ వచ్చినా సరే ఇక్కడ ఫోర్ సీజన్స్లోనే తీసుకుంటాం. కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి కూడా. అండ్ ఇలా కేక్ అనేది ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము ఇలా పూర్ణ మార్కెట్ వచ్చామన్నమాట. చిన్న చిన్న వస్తువులు అవి ఉన్నాయి, కొంచెం తీసుకుందామని చెప్పేసి. కానీ జ్ఞాను బర్త్డే రోజు దీవాళీ కావడం వల్ల అసలు మార్కెట్ ఖాళీ లేదు. ఎందుకంటే అలా షాపింగ్ చేస్తూ ఉంటారు కదా జనాలు. సో ఎందుకు వచ్చామా అని అనిపించింది. కానీ చిన్న చిన్న వస్తువులే కదా, తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట ఈ జనాలను చూసి భయం వేసి. సో ఇలా చిన్న చిన్న షాపింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి లంచ్ అనేది చేసేసిన తర్వాత 3 చేసి నేను చెల్లి ఇలా బెలూన్స్ అనేవి బ్లో చేస్తున్నాము. సో ఈవినింగ్కి కావాలని చెప్పేసి సో ఇలా మేము ముగ్గురం కలిసి బెలూన్స్ అనేవి బ్లో చేస్తున్నామన్నమాట. ఎందుకంటే ఈ మధ్య ఏంటో తెలియదు కానీ బ్లోవర్స్ ఎన్ని కొన్నా సరే సరిగ్గా పనిచేయట్లేదు. దాంతోపాటు టైం కూడా ఎక్కువ తీసుకుంటున్నాయి అన్నమాట, ఫాస్ట్గా అవ్వట్లేదు బ్లోవర్స్తో బ్లో చేస్తుంటే బెలూన్స్ అనేవి. అందుకే మేము ఏం చేసామంటే బ్లోవర్స్తో లేట్ అయిపోతుందని చెప్పేసి మేమే బ్లో చేస్తామన్నమాట, నేను జ్ఞాను అని చెల్లి. సో ఇంకా బ్లోవర్స్ పక్కన పడిస్తాం, ఈ ఇయరే కొన్నాం కొత్తవే కానీ వర్క్ చేయట్లేదు సరిగ్గా. సో ఇవన్నీ కూడా మేము రెడీ చేసుకున్న తర్వాత ఫాస్ట్గా నేను చెల్లి కలిపి మేము చేసుకున్నవన్నీ కూడా అరేంజ్ చేస్తామన్నమాట, ఎందుకంటే కొంచెం ఈవినింగ్కి లేట్ అవుతుందని చెప్పేసి. సో మేము ఫైనల్గా అంతా కూడా ఇలా రెడీ చేసేసుకున్నాము. మ్యాక్సిమం అయితే మేము వాల్స్కి ఏమీ స్టిక్ చేయాలనుకోలేదు. సో అందుకే ఇలాగా హ్యాపీ బర్త్డే బ్యానర్ని వచ్చి థ్రెడ్ తోటి అండ్ బెలూన్స్ వచ్చి అవి కూడా థ్రెడ్తోనే చేసుకున్నాము. ఎందుకంటే వాల్స్కి స్టిక్ చేస్తే మళ్ళీ వాల్స్కి ఉన్న కలరు అంతా కూడా పాడవుతుంది. సో అందుకే ఇంకా వాల్స్కి కూడా ఏం స్టిక్ చేయాలనుకోలేదు, జస్ట్ నార్మల్గా పెట్టేసాం బెలూన్స్ అన్నీ కూడాను. సో ఇలా చాలా సింపుల్గా చేసుకున్నామన్నమాట, ఎక్కువ హెవీగా ఏం కాకుండా. అండ్ మీకు అక్కడ బుద్ధుడి బొమ్మ కనిపిస్తుంది కదా, అది వచ్చి మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా బుద్ధుడి బొమ్మ కొనుక్కోవాలని మేము అనుకున్నాము, చెల్లి వాళ్ళు అనుకున్నాము. కానీ ఎవరికి వాళ్ళు కొనుక్కుంటే కన్నా కూడాను ఒకరికి ఒకరు గిఫ్ట్ ఇచ్చుకుంటే బాగుంటుంది, ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తే మంచిది అని అన్నారన్నమాట మమ్మీ. సో అందుకనే నేను తీసుకొని చెల్లి వాళ్ళకి, చెల్లి వాళ్ళు నాకు ఇచ్చారన్నమాట అలా బుద్ధ ఐడాల్ వచ్చేసి. సో ఆ బుద్ధ ఐడాల్ వచ్చేసి చెల్లి వాళ్ళు మాకు ఇచ్చారనమాట. సో ఆ పీస్ వచ్చేసి అక్కడ కరెక్ట్గా సెట్ అయిపోయినట్టు అనిపించింది, చాలా బాగా సెట్ అయింది ఆ బుద్ధుడి పీస్ వచ్చి అక్కడ. యాక్చువల్గా అయితే మేము దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి, కాకపోతే ఇయర్ మేము దివాళీ అనేది చేసుకోకూడదు. సో అందుకనే దివాళీ ఎలాగో చేసుకోవట్లేదు కదా అని చెప్పేసి జ్ఞాను బర్త్డే రోజే పడింది దివాళీ. సో జ్ఞాను బర్త్డే అనేది చేసామన్నమాట. సో ఇక్కడైతే కేక్ అనేది వచ్చేసింది. సో కేక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. రన్వితకి అయితే చాలా బాగా నచ్చింది ఈ కేక్ ఫ్లేవర్ అనేది. సో తను చాలా బాగా తిన్నదనమాట. నిన్న నైట్ కట్ చేసిన మిడ్ నైట్ కేక్ అయితే అస్సలు ముట్టుకోలేదు కూడా, అసలు తిన్నాను చెప్పేసింది. సో ఈ కేక్ అయితే చాలా బాగా నచ్చి ఇష్టంగా తిన్నదనమాట. సో ఇదండి బర్త్డే కేక్, జ్ఞాను ఫోటో కేక్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే జ్ఞాను కన్నా కూడా రన్విత చాలా ఎక్సైటెడ్గా ఉంది కేక్ కటింగ్కి. సో ఎప్పుడు కేక్ కట్ చేద్దామా అన్నట్టు నైఫ్ పట్టుకొని అలా తిరుగుతుందనమాట కేక్ చుట్టూ, ఎప్పుడు కట్ చేసేద్దామా అని. నాకైతే భయం వేసింది, జ్ఞాను కన్నా ముందు ఎక్కడైతే రన్విత కేక్
కేక్ కట్ చేసేస్తుందా అని చూడండి. నైఫ్ పట్టుకొని అలా తిరుగుతుంది కేక్ చుట్టే. సో ఈసారి జ్ఞాను బర్త్డేకి అయితే జస్ట్ మా రిలేటివ్స్ అలా చేసేసామన్నమాట, ఇంకెవరిని ఏం పిల్లలేదు. ఆల్రెడీ చెల్లి 2 డేస్ ముందే ఇంటి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చింది. సో చెల్లి ఆల్రెడీ ఉన్నది. సో జ్ఞాను వాళ్ళ నానమ్మ వాళ్ళు, మేము అండ్ మా చెల్లి వాళ్ళు కలిపి కేక్ కటింగ్ అనేది చేస్తామన్నమాట. ఇంకెవరిని ఏం పిల్లలేదు, ఎందుకంటే ఆ రోజు దివాళీ పడింది కదా, సో ఎవరి పూజలు వాళ్ళకు ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకెవరిని పిల్లలేదన్నమాట. సో జ్ఞాను కేక్ కటింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. సో రన్విత అయితే చూసారు కదా ఫుల్ ఎక్సైటెడ్ కేక్ కటింగ్కి. సో అలా చూస్తూనే ఉన్నది కేక్ కటింగ్ ఎప్పుడవుతుందా అని చెప్పేసి. కేక్ కటింగ్ ఎప్పుడైతే ఇలా స్టార్ట్ అయిందో ఫుల్ కేకలు అరుపులు అన్నీ స్టార్ట్ చేసిందన్నమాట రన్విత. సో నాకైతే చాలా క్యూట్గా అనిపించింది రన్విత ఆ యాక్షన్స్ అనేవి చూసి. సో కేక్ కూడా నేను జ్ఞానుకు పెడుతుంటే రన్విత చూస్తుంది చూడండి నా వైపు, నాకు పెట్టలేదేంటి అన్నట్టు. సో ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చింది ఇక్కడ చూడండి. సో ఫైనల్గా అయితే రన్విత కేక్ తిన్నదన్నమాట. నేను అనుకున్నాను నేను అసలు కేక్ తినలేదు, తిందేమో ఇప్పుడు కూడా అని, కానీ చాలా ఇష్టంగా తిన్నది. అండ్ ఇక్కడ మమ్మీ కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా, సో వదిన డెలివరీ అయిందనమాట. సో మమ్మీ వాళ్ళు 10 డేస్ వరకు మా ఇంటికి రాకూడదు. సో మమ్మీ వచ్చారు కానీ ఇంటి బయట కూర్చొని ఉన్నారనమాట. మా అందరూ కేక్ అనేది తినిపించిన తర్వాత మమ్మీ కేక్ తినిపించడానికి బయట వెయిట్ చేస్తున్నారు మమ్మీ డాడీ పిన్ని వాళ్ళు కలిసి. సో వాళ్ళకి కూడా ఈసారి దివాళీ చేసుకోలేదన్నమాట. సో మమ్మీ వాళ్ళు అయితే బయట ఉన్నారు. ఈ కేక్ కటింగ్ మేమందరం పెట్టేసిన తర్వాత నెక్స్ట్ జ్ఞాను బయట బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుంటాడు మమ్మీ డాడీ వాళ్ళతో. సో ఇక్కడ చూసారు కదా జ్ఞాను వాళ్ళ అక్కలు అండ్ మా చెల్లి వాళ్ళు అందరూ కూడా కేక్ పెట్టేసిన తర్వాత నేను జ్ఞానుకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కొన్నానన్నమాట. సర్ప్రైజ్ అంటే ఏం లేదు, తనకి లయన్ కింగ్ అంటే చాలా ఇష్టం కదా, సో అందుకే లాస్ట్ ఇయర్ కేక్ కూడా లయన్ కింగ్ థీమ్లో తీసుకున్నాము. సో నేను ఆన్లైన్లో చూసి చూసి అమెజాన్లో ఈ టీస్ అనేవి తీసుకున్నానమాట జ్ఞానుకి ఒకటి. సో అది లయన్ కింగ్ టీ షర్ట్ అన్నమాట. సో అది తీసుకున్నాను. సో జ్ఞానుకి ఇప్పుడు ఇస్తున్నాను, తనకు అసలు తెలియదు, వాడికి తెలియకుండా తీసుకొని దాచి ఇప్పుడు తీసిస్తున్నాను అన్నమాట. సో చూశాడు, చూసి నవ్వాడు అనమాట, లయన్ కింగ్ కదా నాకు బాగా నచ్చింది అన్నట్టు నవ్వి. మళ్ళీ ఏం చేశాడంటే నాకు రివర్స్ కౌంటర్ వేసాడు. సో నాకు స్పైడర్ మ్యాన్ కదా ఇష్టం, నువ్వు లయన్ కింగ్ ఎందుకు తెచ్చావు అన్నట్టు చిన్న కౌంటర్ వేసాడు అనమాట. సో అప్పుడు నేను షాక్ అయ్యాను, ఏంటి ఇలా అన్నాడు అని. సో మేమందరం కూడా కేక్ పెట్టేసిన తర్వాత జ్ఞాను మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చాడనమాట. మమ్మీ ఫస్ట్ నుంచి బయటే ఉన్నారు, కేక్ కటింగ్ అయినప్పటి నుంచి బయటే చూస్తున్నారనమాట ఎప్పుడైపోతే వస్తాడా అని చెప్పేసి. సో ఫైనల్గా జ్ఞాను వచ్చేసి మమ్మీ డాడీ వాళ్ళకి కూడా కేక్ పెట్టేశాడు అండ్ తను కూడా తినేసాడనమాట లాస్ట్లో మిగిలిన కేక్ పీస్ అయితే. సో మమ్మీ డాడీ వాళ్ళకి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ పిన్ని బాబాయ్ వాళ్ళకి కూడా కేక్ అనేది పెట్టేశాడు, బ్లెస్సింగ్స్ అనేది కూడా తీసేసుకున్నాడనమాట బాగా అంద దగ్గర. కానీ అంతా ఉంటుంది కానీ జ్ఞాను దగ్గర బ్లెస్సెస్ తీసుకున్నప్పుడు సరిగా బెండ్ అవ్వడు. సో బ్లెస్సింగ్స్ అనేవి నార్మల్గా స్ట్రైట్గా పీటీ చేస్తారు చూడండి, అలా చేస్తాడనమాట. సో సరిగ్గా తీసుకోడు ఎప్పుడు కూడాను. అండ్ ఇలా మమ్మీ డాడీ వాళ్ళ బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత ఇలా పిన్ని బాబాయ్ వాళ్ళకి కూడా కేక్ పెట్టేస్తున్నాడు అనమాట జ్ఞాను. సో వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు చూడండి, పీటీ చేస్తాడు. సో ఇక్కడ బాగానే తీసుకున్నాడు, ఇందాకలే సరిగా తీసుకోలేదన్నమాట. సో నేను జ్ఞాను బర్త్డేకి ఎప్పుడు కూడా ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటాను. సో ఈసారి కూడా గులాబ్ జామ్ కానీ క్యారమెల్ పుడ్డింగ్ కానీ చేద్దాం అనుకున్నాను కానీ చేయడం అవ్వలేదు.
సో ఈసారి అయితే స్వీట్ అయితే ఏం చేయలేదు. అండ్ లాస్ట్ టైం అయితే గులాబ్ జామ్ చేశాను కదా, నాకు బాగా గుర్తుంది ఇప్పుడు కూడా. సో ఈసారి క్యారమెల్ పుడ్డింగ్ అయినా చేద్దాము అనుకున్నాను కానీ చేయడం అవ్వలేదు, కొంచెం హెల్త్ బాగాలేక. సో ఇక్కడ మా రన్విత వచ్చి తన ఫేవరెట్ సాంగ్స్ చూసుకుంటూ తింటుందన్నమాట. తనకి కొన్ని పర్టికులర్ సాంగ్స్ అనేవి చాలా ఇష్టం ఉంటాయి అన్నమాట. ఆ సాంగ్స్ వేస్తే ఇంకా పక్కన ఎవరో కనిపించరు, ఇంకా అలా సాంగ్స్ చూసుకుంటూ ఉండిపోద్ది అన్నమాట ఎంతసేపు అయినా సరే. సో ఇలాంటి బ్లాస్టులు చేస్తే ఏమవుతుందంటే ఇలా అంతా ఇలా అవుతుంది అన్నమాట, కలర్ పేపర్స్ ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయి అనమాట, ఎక్కడికెక్కడికి వెళ్ళాయి కూడా తెలియదు. సో ఇప్పుడు క్లీనింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో మమ్మీ ఉంటే మమ్మీ హెల్ప్ చేసేవారు, మమ్మీ కూడా ఇంటికి రాకూడదు కాబట్టి ఇంకా చేసుకోవాలి తప్పదు. అండ్ ఇక్కడ గ్యాను వచ్చేసి లైన్ కింగ్ షర్ట్ అనేది వేసుకొని చూపిస్తున్నాడు, లైన్ కింగ్ టీ షర్ట్ అనేది. సో తనకు బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు జయ సింబా అంటాడు చూడండి, ఏదో పెద్ద నచ్చలేనట్టు కొంచెం యాక్టింగ్ చేస్తున్నాడు నా దగ్గర. అండ్ ఇక్కడైతే నేను అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను, ఎక్కువసేపు ఉంచితే మొత్తం అంతా కూడా పేపర్స్ కదా ఎగిరిపోతాయని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి గ్యానుకి వాళ్ళ పిన్ని బాబాయ్ ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అన్నమాట మా చెల్లి వాళ్ళు. సో షూస్ అనేవి ఇచ్చారు, వైట్ షూస్, చాలా క్లాసీగా చాలా బాగున్నాయి అన్నమాట షూస్ అయితే మాత్రం. కాకపోతే మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి, లేకపోతే పాడైపోతే, వైట్ కలర్ కదా. కాకపోతే వైట్ చాలా బాగుంటుంది కానీ కొంచెం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఈ షూస్ అయితే మాత్రం చాలా చాలా క్లాసీగా ఉన్నాయి. అండ్ గ్యానుకి అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ ముందు వచ్చే ఫంక్షన్స్లో ఈ షూవే వేసుకుంటాను అని చెప్పాడనమాట, అంత బాగా నచ్చాయి గ్యానుకి. అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చాయి వైట్ షూస్ అనేవి. థ్యాంక్ యూ సో మచ్ పింకీ అండ్ భార్గవ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ షూస్ ఫర్ గ్యాను. సో చూసారు కదా మా వాడి డైలాగులు, నాతో పాటు చూసి చూసి వాడు కూడా అదే నేర్చేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు దివాళీ లేదు కదా, మా పక్కన ఎవరో చేసుకుంటున్నారు దివాళీ అనేది. సో అది అలా చిన్న క్లిప్ అనేది తీసాను, చాలా ఈసారి అయితే మిస్ అయ్యాం మేము దివాళీని. అండ్ దివాళీ ఎలాగో చేసుకోలేదు, క్రాకర్స్ అనే కాల్చాలి కదా. సో నేను గ్యాను వచ్చి ఇక్కడ లైట్ లైట్గా కొన్ని కొన్ని క్రాకర్స్ అనేవి కాల్చేసుకుంటున్నాము. Yeah.
చూసారు కదా, కేక్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత డాడీ ఇలా చిన్నప్పటి వీడియోస్ అన్నీ వేశారనమాట. సో ఈ వీడియోస్ అనేవి చూసుకుంటూ ఈ డే అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే అప్పట్లాగే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.